పాలమూరు పట్టణంలో ఎంతో ప్రసిద్ధి చెందిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కొందరు స్వార్థపరుల కారణంగా నిత్యం వివాదాస్పదమవుతోంది. ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తామని తాత్కాలిక ఉద్యోగాల నుంచి ఆలయ మాజీ చైర్మన్ ప్రస్తుత మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ కుమార్ డబ్బులు వసూలు చేసి తమను మోసగించారని బాధితులు ఆందోళనకు దిగారు. డబ్బులను ఇప్పటికైనా తిరిగి ఇప్పించాలంటున్న బాధితుల నుండి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. అటువంటి పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో చాలా అవకతవకలు జరుగుతున్నాయి. దాదాపు గత 20 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి ఈ యొక్క సిబ్బంది దగ్గర గతంలో పనిచేసినటువంటి పాలక సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఒక్కొక్క క్యాండిడేట్ దగ్గర 50,000 రూపాయలు వసూలు చేశారు. అదేవిధంగా మేము చెల్లించిన డబ్బులన్నా తిరిగి ఇవ్వండి అంటే కూడా ఇవ్వని పరిస్థితి. మనతో పాటు కొంతమంది సిబ్బంది ఉన్నారు. చెప్పండి, అసలు ఏం జరిగింది? మీరు ఎవరికి డబ్బులు కట్టారు? ఎందుకు కట్టారు? పాత చైర్మన్ గారు అశోక్ శెట్ గారు మాకు జాబులు రావాలనే ఆలోచన మీద ఏమన్నారంటే, పాత కంట్రిబ్యూషన్ డ్యూ ఉండే ఎండమెంట్ నుంచి కంట్రిబ్యూషన్ డ్యూ ఉంది, అది క్లియర్ చేయాలంటే 5.5 లక్షలు పదకొండు మంది ఇవ్వండి, 50,000 ప్రతి ఒక్కరు. కంట్రిబ్యూషన్ 6,25,000 డ్యూ ఉండే ప్రతి ఒక్కరు 50,000 ఇవ్వండి, పదకొండు మంది 5.5 లక్షలు అవుతాయి. మీ జాబులు పోస్టులు ముందలుకోవాలని చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాము. నేను ఎండమెంట్తో మాట్లాడినాను, ప్రతి ఒక్కరితో 50,000 తీసుకున్నాను. అది తీసుకొని కూడా 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుంచి మళ్ళా సీట్ ఎంతవరకు వచ్చిందంటే మధ్యలో కరోనా టైం వచ్చింది, ఆగండి ఆగండి అన్నాడు. అదే 1 ఇయర్ లోపల మళ్ళీ వీళ్ళు ఆ సీట్ పక్కకు పోయి కొత్త కమిటీ అనేది వచ్చింది. ఇంకా 8 నెలల జీతాలు కూడా అక్కడనే కరోనా సమయంలో 8 నెలల జీతాలు కూడా అక్కడనే డ్యూ ఉన్నాయి. మనతో పాటు కొంతమంది పూజారులు ఉన్నారు. చెప్పండి అయ్యగారు, ఏంటి సమస్య? మీరు ఎన్ని డబ్బులు కట్టింది? 50,000 కట్టినాం సార్. 50,000 మనం అందరు 11 మంది కట్టినాం. అంతే కట్టినా గానీ అదే మెయిన్ ప్రాబ్లం కి నీకు జాబ్ వస్తే గానీ, జాబ్ రాలే గానీ నీకు పైసలు రిటర్న్ ఇచ్చిస్తాం. వాళ్ళ మనకు చెప్పలే గానీ 2 సంవత్సరం అయింది, ఎంతవరకు ఏం కాలే, పైసలు కూడా మనకు ఇయ్యలే, గవర్నమెంట్ జాబ్ కూడా ఇయ్యలే. తెలిసి కూడా నేను వచ్చినాక కూడా నాకు జాబ్ రాలే. 5 మందికి వచ్చినాయి. 5 మందికి వచ్చి కూడా మాస్తో అడిగిన, ఇంతకు ముందు కూడా ఒక డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చినాయన్న, మనం డబ్బులు ఖర్చు పెట్టుకున్నాలని చెప్పి ఇన్ని అన్ని కడుతుంటే వస్తాయి అన్నారు. అట్లా ఇచ్చిన 50,000. ఇక రాలే. అశోక్ షేట్కి ఇచ్చినాం. మా భార్య 50,000, నేను 50,000 అప్పు తెచ్చి మనకి ఎంత 7,000 జీతం. 2 సంవత్సరాలకు ఉపాధి పెంచుతుంది, అది కూడా బంద్ ఉంది. 2 సంవత్సరాలు 4,000 ఇచ్చిండ్రు. మా నాయన చనిపోతే కూడా 1 రూపాయి కూడా వేయలే. గుడిలోనే చనిపోయిండు, కింద పడి 1 రూపాయి కూడా వేయలే. అది మా అమ్మ తండ్రి చచ్చిపోయినందుకు కొడుకు వచ్చిండు, కొడుకు కూడా చేయలేడు. మీ నాయన చేసిండు, చనిపోయిండు అని కూడా చెప్పిండ్రు, మాకు చేయలేరు. అటు పరిస్థితులు కూడా మళ్ళీ ఇప్పుడైతే జాబులు వస్తాయని కూడా అంటే మేము బయట మిత్రులకు తెచ్చి కూడా ఇచ్చినాం పైసలు. సరే పోతే ఓన్లీ ఇప్పుడన్నా వస్తాయి కదా, మాకు ఇంత ఇది అవుతుంది అని కూడా ఇచ్చినాం, కానీ కాలేదు. చైర్మన్ కి ఇచ్చిన. మీరు చెప్పండి అమ్మా, ఎన్ని డబ్బులు ఇచ్చిర్రు? ఎట్లా ఇబ్బంది అయితే? నేను 50,000 ఇచ్చిన, 52,000 ఇచ్చిన. నేను అతను 50,000 జీతం కట్ చేసుకున్నాడు పైసలు ఇకపోతే. సరే జీతం కట్ చేసుకున్నాను కూడా తెలిసే తెలియకుండా నీ ఇష్టంలో కొన్ని అడిగినాం. సరే అడుగుతామని అక్కడిని పొడిగించుకుంటూనే పోయినారు. ఇప్పటి వరకు కూడా 1 రూపాయి కూడా ఎవరు చెప్తలేరు. 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మాకు చాలా టైట్ అయిందని వెళ్ళిపోయాను. అడగాలి ఎవరినన్నా అంటే నిన్ను పోయినాం, నిన్ను పోతే ఇయ్యను, ఎవరితో మాట్లాడుతా మాట్లాడుకో అంటే. అది పరిస్థితి ఏదైతే గతంలో ఇక్కడ ఆలయ చైర్మన్ గా పనిచేసినటువంటి వ్యక్తి, వీరందరు సిబ్బంది ఎవరైతే పనిచేస్తున్నారో వీరందరి దగ్గర కూడా 50,000 రూపాయలుగా 11 మంది సిబ్బందితో 5,50,000 రూపాయలను వసూలు చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా చాలా ఇబ్బందులలో ఉన్నాము, ఎవరు కూడా మా యొక్క సమస్యను పట్టించుకునే నాతుడు కరువయ్యాడంటూ కూడా ఈ యొక్క సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, రాజ్ న్యూస్, మహబూబ్ నగర్.